రామేశ్వరరావు గారికి టిఆర్ఎస్ కి రామేశ్వరరావు గారికి మధ్య సంబంధం అవిభక్త కమలం లాంటిదని అంటూ ఉంటారు బాగా. ఇప్పుడు ఒక మీడియాను కూడా ఆయన తీసుకున్నారు, అది కంప్లీట్ గా అవిభక్త కవలల సంబంధము అది ఎప్పటి నుంచో లేదు. టిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి అంతకుముందు రామేశ్వరరావు ఎవరో కేసీఆర్ గారికి తెలియదు, ఆయన ఎవరో ఈయనకు తెలియదు, అసలు వాళ్ళకి మాకు రిలేషన్ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పినవి కూడా చాలా నడుస్తాయి అంటుంటారు పార్టీలో, నిజమేనా? రామేశ్వరరావు గారు ఏదైనా చెప్తారు అవ్వాల్సిందే అనేది అవును అంటుంటారు కదండి. ఫండ్ అంతా ఆయన ఇస్తారంటారు, ఎంతవరకు నిజమండి రామేశ్వరరావు గారు? ఇప్పుడైతే నేను అక్కడ ఏం చూడట్లేదు. అంతకుముందు కూడా పంపిస్తుండొచ్చు, కరెక్ట్గా ఎంత అనేది ఫిగర్ నాకు ఐడియా లేదండి. అఖిల ప్రియ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ చూసి మటుకు నాకు తప్పే చేసి ఉండొచ్చు అమ్మాయి, కానీ ప్రెగ్నెంట్ అని తెలుసు, పాపం అమ్మ నాన్న ఇద్దరు లేరు, ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది అని నా ఫ్రెండ్ కూతురికి ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది అని బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఒకరింటికి ఒకరం వెళ్ళకపోయినా కానీ అంత ఫోన్లో అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆమెదే సడన్ డెత్, మళ్ళీ పిల్లలు చిన్న ఏజ్, ఇట్లాంటి ఇప్పుడు ఫాదర్ లేక సపోర్టింగ్ లేక బాబాయ్ సీఎం ఉండి నేనే ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి, ఫాదర్ మదర్ లేక ఆ అమ్మాయి ఎట్లాంటి స్థితులు ఉండొచ్చు అనేది తప్పే కావచ్చు. ఆమె చేసింది తప్పే, తప్పని మనం డిసైడ్ చేయలేము, తేలాల్సింది. కాకపోతే దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది అది ముందు చూడాలి. ఇప్పుడు ఒక అఖిలప్రియ కిడ్నాప్ చేసిన దానికి ఒక ఆడపిల్లకి ఇంత గట్సా ఇట్లా చేస్తుందా అని అంటున్నారు, కానీ కేసీఆర్ బంధువులు కాని వాళ్ళని కేసీఆర్ బంధువులని క్రియేట్ చేసుకుంటూ మీరన్న షాడో సీఎంలు ఎంతమంది ఎన్ని భూ కబ్జాలల్లా ఎన్ని ఇండ్లలోకి వెళ్ళి ఎంతమంది మీద దాడులు చేస్తున్నారు, అది ఎందుకు వస్తలేదు బయటికి? కేసీఆర్ గారికి అట్లాంటి ఆలోచన ఉండదు, ఆ టైపే కాదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.